పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పరమేశ్వరి కృపచేత పురాణ రహస్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే రోజుకొక ఉపచారం గురించి తెలుసుకుంటూ అందులోని కొన్ని ఆవర్తన కథలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి వరకు మనము తాంబూలం చూశాం. తాంబూల చర్వనానందనం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇందాక చెప్పా కదా, తాంబూలం ఇస్తున్నప్పుడు ఎలాగైతే ఆచమనం ఉండాలో అలాగ అమ్మవారి యొక్క అర్చనలో కానీ నిత్యార్చనలో కానీ తాంబూలం అయిన వెంటనే ఆచమనం ఉండాలి. ఇక ఇక్కడతోటి ఉపచారాలు పూర్తి అవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ దాకా మనం అన్నీ కూడా భగవంతుని ఒక చిన్న పిల్లవాడిగా భావిస్తున్నాం. భగవంతుడే యద్భావం తద్భవతి. కానీ మన పిల్లవాళ్ళకి మన అతిథికి ఎలాగైతే మర్యాద చేస్తున్నామో అలాగ మన ఇంట ఉన్న పరమాత్మకి అలా మర్యాద చేస్తూ ఉన్నాం. ఇక కర్పూర మంగళ నీరాజనంకి వచ్చాం. ఇది నీరాజనం అంటే భగవంతుడి యొక్క స్తుతి గురించి మనం మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, కర్పూరం ఎలా ఇవ్వాలి? కర్పూర గౌరం కరుణావతారం. కర్పూరంలో ఇచ్చేటప్పుడు నీరాజనం అన్నప్పుడు నీరాజనం అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని జనులమైన మనము కీర్తించడమే నీరాజని యొక్క గొప్పతనము. నీరాజనం బాగా గుర్తుపెట్టండి. నేను విడగొట్టినా కూడా రాజనం అంటే ఒక గొప్ప శక్తి భగవంతుడా, నీ యొక్క గొప్ప శక్తిని ఇప్పటిదాకా ఉపచారాలో ఆధ్యాత్మిక తాదాత్మిక శక్తిని నేను చేరుకున్నాను. ఇప్పుడు నీవు సకలం పరమాత్మ స్వరూపంగా ఉన్న నీకు నీరాజనం ఇస్తున్నాను అంటూ భగవంతుడికి నీరాజనం వెలిగించాలి. అసలు నీరాజనం ఎలా వెలిగించాలి చూద్దాం కదా. మనము ఉపచారము, ఆ ఉపచారం ఎలా చేయాలి, ఆ ఉపచారానికి సంబంధించినటువంటి అర్చన అసలు ఎలా చేయాలో చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నీరాజనం అన్నప్పుడు ఒక కర్పూరం వెలిగించేది ఏకహారతి కానీ లేదు ఒక ప్లేటు కానీ, కర్పూరం వెలగడం ప్రాధాన్యత బాగా గుర్తుపెట్టుకోండి. కర్పూరం మనకు ఒక నిదర్శనం. ఎలా నిదర్శనమో చెప్పే ప్రయత్నం చేస్తాను. కర్పూర నిదర్శనం, ఒక కర్పూరం ఒక రెండో ఒకటో మూడు సమయం బట్టి చాలామంది అడుగుతుంటారు, ఏమండి ఎన్ని కర్పూరాలు వెలిగించాలి? అసలు ఎన్ని కర్పూరాలు వెలిగించమన్నది ప్రశ్న కాదు. పూజలో సాధకుడికి ఉత్పన్నమయ్యేటువంటిది ఆ సమస్యే కాదు. నీ ఓపిక ఉన్నాయనుకో, బాగా ఉన్నాయనుకో, నాలుగు వెలిగించు, లేదు రెండు వెలిగించు, ఒక్కటి వెలిగించు. ఇంకా మాట్లాడాలంటే ఈరోజు కర్పూరం ప్యాకెట్ లేదండి, సడన్గా అయిపోయింది, నువ్వు చూసుకోలేదు, అర్చనలో కూర్చున్నావు, ఏం పర్వాలేదు. నీరాజనం అన్నప్పుడు నీరాజనం, నిన్నటి రోజున నువ్వు ఇచ్చిన నీరాజనాన్ని స్వామి ముందు కూర్చున్న పరమాత్మ ముందు కూర్చున్న నీవు నీరాజనం ఇస్తున్నప్పుడు నిన్నటి భావాన్ని గుర్తు చేసుకో. బాగా గుర్తుపెట్టుకున్నా కదా. ఒకవేళ ఆ నీరాజనం కూడా నీకు ఇవ్వడానికి మనసు అంగీకరించకపోతే రెండు ఒత్తులను నేతిలో వేసి దేవానాం ఆజ్యమహారమద శాంతిం ప్రయచ్చమే, నేతిలోనూ నూనెలోనూ వేసి ఆ రెండు ఒత్తులు భగవంతుడు ముందు పెట్టి నీరాజనం ఇవ్వు. పట్టుకున్నాం కదా. అంటే నీరాజనము నువ్వు ఇవ్వటం అలవాటు అవ్వాలి. ఎలాగిస్తున్నాము, నీరాజనం వెలిగించిన తర్వాత పురాణం ఎలా చెప్పింది అంటే ఆ కర్పూరం అక్కడ పెట్టుకున్న తర్వాత వెలిగించేటప్పుడు చాలామంది అనేక తప్పిదాలు చేస్తుంటారు. ఎలా తప్పిదాలు తెలుసా, వెలుగుతున్న జ్యోతి నుండి ఇంకొక జ్యోతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది యజ్ఞమైతే తప్ప. మనం చాలామంది ఏం చేస్తామంటే ఒక దీపం వెలిగిస్తాం, వెంటనే అగరబత్తి దానికే ముట్టిస్తాం. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వెలిగించినటువంటి ఆ యొక్క దీపపు ప్రమిద మహాలక్ష్మీ స్వరూపంగా భావించిన మనము తిరిగి మరలా అదే దీపం నుంచి ఇంకో దీపం వెలిగించడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఒక్కనాటికి కూడా దీపం నుంచి ఇంకొక దీపానికి వెలిగించకూడదు. చాలామంది అంటారు, ఏమండి నన్ను ఈ దీపారాధన యొక్క ఫలితం చూసిన తర్వాత అనేక మంది ప్రేక్షకులు వీక్షకులు పూజా టీవీని వీక్షణ చేస్తున్న వారు వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు అడుగుతుంటారు, ఏమండి గురువు గారు మరి దీపం వెలిగిస్తున్నాం కదా, ఏదైనా మధ్యలో ఆగిపోతే, తప్పేం లేదు అడగడంలో, ఒకవేళ ఆగిపోయిందనుకోండి
వెంటనే మీరు ఏ దానివల్ల ఉపద్రవం రాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీపం అక్కడ పెట్టాం, అభిషేకం చేస్తున్నాం, పరమాత్మ మీద పడి అభిషేకము నీళ్ళు, దీపం మీద పడి దీపము ఏదైనా గాలికి ఘనమైంది అనుకోండి, ఎంత మాత్రం మీరు చేసే దోషం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేసే దోషం ఎప్పుడు మీకు ఆపాదిస్తుంది అంటే దీపాన్ని ఫన్ నోటుతో ఊదకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. దీపం వెలిగించిన అగ్గిపుల్ల కూడా చాలామంది ఫన్ అవుతారు, నోటితో ఒక్కనాటికి ఊదకూడదు. ఇంకా వేదమంత్రం మాట్లాడింది, ఓం అగ్ని నాగ్ని సమిధ్యతే కవిర్ గృహపతి అర్యువా అంటే, హోమగుండం వెలిగించినప్పుడు హోమగుండం కూడా మధ్యలో ఏదైనా కారణం చేత ఆగిపోతే కూడా ఫని చేయిబెట్టి ఊదాలే తప్ప, లేదా పొగ గొట్టంతో ఊదాలే తప్ప, లేదా విసినకరతో ఊదాలే తప్ప, ఎప్పుడూ కూడా యజ్ఞాన్ని ఫుఫ నోటితో ఊదకూడదు. ఏ అగ్నినైనా కూడా నోటితో ఆర్పడము మహా అపరాధంతో సమానం. ఏమండి, ఇన్ని రోజులు మేము తెలిసాం, పక్కన పెట్టేయండి, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, రేపటి నుంచి అలా చేయండి, ఈ క్షణం నుంచి అలా చేయడం మానేయండి. ఎందుకంటే నోటితో దీపం ఆర్పుతున్నామా, నీవు ఒక్క దీపం వెలిగిస్తే ఎంత ఫలితం వస్తుందో, నోటితో దీపం ఆర్పితే లక్ష దీపాలు ఆర్పిన లక్ష కుటుంబాలకు అన్యాయం చేసిన ఫలితాన్ని కూడా భగవంతుడు నీ ఖాతాలో వేస్తాడు, సందేహం లేదండి. నీకు వెలిగించడమే చైతన్యవంతమైన జాగృతి, నువ్వు వెలిగించడమే తప్ప ఆర్పడం ఒక్కనాడికి నీకు రాదు. ఇలానేయండి, తప్పేం లేదు. ఇలా అంటే నోటితో ఆర్పితే అదొక మహా అపరాధం కింద ఉంటుంది. అలా కర్పూరం వెలిగించేటప్పుడు మరొక అగ్గిపెట్టెతో కానీ, లేదు ఏదైనా అగరబత్తి పూలని తీసుకొనైనా కర్పూరం వెలిగించాలి. అలా కర్పూరం వెలిగించిన పరమాత్మని ఒక్కసారి తాంబూలమైన తర్వాత, ఆచమనం తీసుకున్న తర్వాత కర్పూరానికి ముందున్న పరమాత్మ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలి. భగవాన్, నీకు ఉపచార పూజలు చేశాను, ధ్యాయామి వచ్చి కూర్చున్నావు, ఆవాహయామి ఆవాహనం చేశాను, పిలిచాను, భగవంతుడా రా అని పిలిచావు, వచ్చావు, ఆసనం ఇచ్చావు, కాలు గడిగాను, చేతికి నీళ్ళు ఇచ్చాను, నీకు స్నానానికని గంగయ్య చేయమని చేవ అన్ని నదుల నీళ్లు కూడా పెట్టి స్నానానికి ఏర్పాటు చేశాను, వస్త్రం అన్నప్పుడు వస్త్రం పెట్టాను, యజ్ఞోపవీతం అన్నప్పుడు యజ్ఞోపవీతం ఇచ్చాను. అలా ఆ ఉపచారాలు చేసినవన్నీ కూడా అలా మనసులో దర్శనం చేయాలి. ఎలా దర్శనం చేయాలో తెలుసా, ఎలాంటి పరమాత్మని నువ్వు ఇష్టపడుతున్నావో అవన్నీ పరమాత్మలో చూడాలి. నీవు పరమాత్మని ఎలానైతే నువ్వు అందంగా తయారై ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని, ఒక టీషర్ట్ వేసుకొని, మెల్లో గులుసులు వేసుకొని, చేతి కాపన పెట్టుకొని, పర్ఫ్యూమ్ కొట్టుకొని, ఒక హుందాగా రాజ్య టీవీగా నువ్వు ఎలా తయారవుతున్నావో, ఒక మానవతా ధర్మంలో నీవు భగవంతుని కూడా అలాగే తయారు చేసావు. వస్త్రం ఎవరిచ్చారండి, నువ్వే ఇచ్చావు కదా. ఎలాంటి వస్త్రం ఇచ్చావు, అభివస్త్రాసవసనాన్యషాభిధేనోత్సుగా పూజమానా అన్నాం. అంటే ఎలాంటి వస్త్రాన్ని నువ్వు ఇస్తున్నావు, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ వస్త్రం ఇచ్చాడో భగవంతుడు ఆ వస్త్రమే కట్టుకున్నాడు. ఇంకా ఒక మాట మాట్లాడితే, ఆయనకు వస్త్రం ఇచ్చే అంత గొప్ప వాళ్ళమా అండి మనం, కాదు కదా. అయినా భగవంతుడు నీ ప్రేమకు మురిసిపోయి వస్త్రం తీసుకున్నారు కదా, తీసుకున్నారు కదా. అంటే భగవంతుణ్ణి తాంబూలమైన తర్వాత ఇంట ఉన్న మహాదేవుడు నృసింహుణ్ణి అలా దర్శనం చేయడం అలవాటు అవ్వాలి. ఉపచారాలు తీసుకున్న స్వామి ఒక్క మంచి సహృదయంతో ఎలా ఉంటాడో అలా నీవు భగవంతుని చూడడం అలవాటు అవ్వాలి. చూశాం కదా, తాంబూలమైన తర్వాత ఇక కర్పూర మంగళ హారతి. ఆ కర్పూరం ఇస్తున్నప్పుడు రెండు కర్పూరాలు భగవంతుడి దగ్గర పెట్టుకొని శుభ్రంగా గంట కొట్టాలి. ఘంటానాదం ఖచ్చితంగా చేయాలి, ఇక్కడ చేయాలి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక ఇంటిమేషన్ రా, ఓరి నాయన పూజ పూర్తయింది రెడ్డిరా, హారతి తీసుకొని రా అంటారు. అంటూ హారతి ఇస్తున్నప్పుడు ఘంటానాదం చేయాలి. ఆగమార్థంతో దేవాన అంగమనార్థంతో రాక్షసాం కురుగంటారవందత్రాం దేవతాహ్వాహన లాంఛనం. పూజకు ప్రారంభము ముందు గంట చేస్తాం. అపసర్పంతు ఏ భూత భూమి సంస్థిత తే నశ్యంతు శివాగ్నయా తే నశ్యంతు సుదర్శన ఆగ్నేయ. పూజకు ముందు ఎందుకు మనం గంట కొడుతున్నాము అంటే, భగవంతుడా నీ పూజ చేయడానికి నేనొక్కనే కాదు, పరమాత్మ నీ ఒక్కడికే తండ్రి కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయం పూజ నువ్వు చేస్తే రాత్రిపూట అపసర్పంతు ఏ భూతా
అంటే భూతాలు కూడా పూజ చేస్తాయి. నేను శివుణ్ణి అర్చన చేస్తున్నాను, పరమాత్మను అర్చన చేస్తున్నాను, ఎలాంటి భూతం ఇక్కడ ఉండకూడదు అంటూ ఆగమార్థంతో దేవానాం భగవంతుడు మానవతా ధర్మంలో భగవంతుని ఆరాధించే సమయం ఆసన్నమైంది అన్నట్టుగా నీవు భగవద్ ఆరాధన చెయ్యాలి. బాగా గుర్తు పెట్టుకోండి, ఎక్కడ మనం పండిపోతామంటే భగవంతుడి ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ మనం పండిపోతాము. అలాగా భగవంతుడి యొక్క గంట కొడుతూ ఆ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. భగవంతుడా నీవు ఇంత గొప్పవాడివయ్యా, చక్రవర్తి స్థాయిలో ఉన్న కూడా సార్వభౌమాన్ని కాపాడిన వాడివి అని చెప్పు ఆరాధిస్తున్నాం. మంగళం కోసలేంద్రాయ అంటూ స్వామికి ఆరాధిస్తున్నాం. ఇంకా వేదమంత్రం చెప్పానంటే ఉమాక అంతాయక అంతాయక ఆమెద అర్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. అక్కడ కూడా మల్లినాథుని స్మరణ చేసుకుంటూ మరలా హారతిస్తున్నాం. అంటే కర్పూర హారతి ఇచ్చేటప్పుడు భగవంతుడి యొక్క ఆ రూపాన్ని మనసులో స్మరించుకుంటూ ఆ యొక్క మండపానికి, ఆ దేవతా మందిరానికి, ఆ దేవత విగ్రహం చుట్టూ కూడా మొత్తం చూపించాలి. పైన ముఖానికి ఇచ్చేస్తాడే కాదు, శంఖచక్ర గదా పద్మే మహాలక్ష్మీ నమోస్తుదే. శంఖచక్రాలలో అమ్మవారు ఉన్న చోట స్వామివారి పాదాలకు స్వామివారు చూపిస్తున్నారు. శ్రీశైల శరణం ప్రపద్యే కాళ్ళకు చూపిస్తున్నారు, కాళ్ళకు కూడా హారతి ఇవ్వాలి. స్వామికి శిరస్సు నుంచి పాదాల వరకు మొత్తం ఆ పాదమస్తకం అంతా కూడా హారతి ఇవ్వడం నీకు రావాలి. అలా మూడు మార్లు ఇంట్లో ఏ ఏ దేవతలు ఉంటారో ఆయా దేవతలకు ప్రేమగా హారతి తిప్పడం రావాలి. తిప్పిన తర్వాత అక్కడ హారతి అయిన తర్వాత కర్పూర మంగళ నీరాజనం దర్శయామి అందాం. నీరాజనాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. కర్పూరం వెలిగించిన తర్వాత కర్పూరానికి గంధం బొట్టు కానీ కుంకుమ పెట్టి హారతి ఇవ్వడం ప్రారంభం చేయాలి. హారతి అయిపోయిన తర్వాత హారతి మీద నీళ్లు చల్లి శుద్ధ ఆచమనం సమర్పయామి అన్న తర్వాత భగవంతుడికి అద్దాలి. బాగా గుర్తుపెట్టుకోండి, స్వయంగా మనం అద్దుకోవద్దు. హరమః పార్వతీపతయే హర హర మహాదేవర. ఏ నామము చేత సమస్త పాపాలు పోతాయో, ఏ నామము చేత సమస్త దుఃఖాలు పోతాయో, గోవింద అంటే గో అంటే ఆవులను, వింద అంటే రక్షించేవాడు, గో అంటే పశువులు, వింద అంటే రక్షించేవాడు. అలా ఆ హారతి యొక్క నామాన్ని స్మరించుకోవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఈ ఉపచారాలలో ఏదైనా లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే గోవింద నామము మహాదేవ నామం పలుకుతున్నామో వెంటనే భగవంతుడు తిరిగి చూస్తారట. ఎలాగా ఒక ఉపమానం చెప్తాను. మన బిడ్డకి భగవంతుడు పేరు పెట్టినప్పుడు ఎందుకు భగవంతుడు పేరు పెడతాను నేను చెప్పేవు నా కథలో, ఫలానా సార్లు నాలుగు సార్లు పిలుస్తున్నప్పుడు లేదు. మనము ఏదైనా ఒక కూడల్లో మనం ప్రయాణం చేస్తున్నాం, నడుచుకుంటూ సంతకి వెళ్ళే కూరగాయలు కొంటున్నాము, వెనక నుంచి ఆ పేరు గలవాళ్ళు రమణ శర్మ రమణ శర్మ అని పేరు కలిగిన వాళ్ళు, ఓ రమణ శర్మ అంటే అక్కడ పది మంది ఉన్నప్పుడు పది మంది వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు కదా, మార్పు అయితే లేదు కదా. సరే అతను నన్ను పిలిచాడా నిన్ను పిలిచిన తర్వాత విషయం, శాస్త్రి గారు అని పిలిచానుకో వెంటనే వెనక్కి చూస్తాం. మన గురువుల దేవతల లేదు ఇంకెవరు అని పిలిచారని వెంటనే తీరుస్తాం. ఆ వ్యక్తి మనకు నచ్చాడనుకోండి, ఆ వ్యక్తి మనకు తెలుసు అనుకోండి, వెంటనే మనం పరకరిస్తాం, ఏమయ్యా బాగున్నావా ఎలా ఉన్నావండి. అంటే దూరంగా ఉన్న నా అతని పిలుపు నేను అందుకోవడానికి వెంటనే శాస్త్రి అని పడం వాడారు, అక్కడ వాడారు కదా రమణ శాస్త్రి అని వాడారు. అంటే ఆ పిలుపు నన్ను చేరుకోవాలి. అదే నా పక్కన అనుకోండి గురువు గారు అని పిలుస్తారు, లేదా రమణ గారు అంటారు, లేదా శాస్త్రి గారు అంటే. భగవంతుడు దగ్గర ఉన్నప్పుడు పిలిచే పిలుపుకి, దూరంగా ఉన్న భగవంతుడికి పిలిచేది ఒక కర్పూరంలో మాత్రమే. పట్టుకున్నారు కదా, దూరంలో ఉన్నా భగవంతుడు పలుకుతాడు, దగ్గరలో ఉన్నా భగవంతుడు పలుకుతాడు. ఎలా పలుకుతాడు చూద్దాం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నాం. అంటే భగవంతుడు ఇక్కడ అన్నాం. ఒకవేళ మన ఉపచారాలు తప్పుగా ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తాం, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం అంటాం కదా. గోవింద అనాలి, గోవింద అనకూడదు, గోవింద. గోవింద అనేది వేరే పదం వాడతారు, గోవింద అనే పదం ఇక్కడ వాడుకోవాలి. కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం అలా పిలుస్తున్నప్పుడు అయ్యో నన్ను ఎవరో పిలుస్తున్నారే, హార్తితో పూజా టీవీ ఆనందనని పిలుస్తున్నారే, లేదు ఫలానా వీక్షక నన్ను పిలుస్తున్నారే అని భగవంతుడు వెంటనే పోతారు. ఓ వీణను పిలిచాడు, హారతి ఇచ్చాడు, హారతి ఇచ్చి తీసుకున్నప్పుడు స్వామికి ఇలా హారతి ఇద్దాం, నువ్వు వద్దన్నా వద్దనపై నువ్వు హద్దితే స్వామి తీసుకుంటాడు, ఎందుకంటే అది స్వామి బాధ్యత. నువ్వు ఉపచారం చేసావా లేదా అనేది నీ బాధ్యత. నువ్వు శ్రద్ధగా చేసావా నీకు విశేషమైన ఫలితం ఇస్తాడు, అశ్రద్ధగా చేసావా
ఇష్టంతో తినే తిండికి కష్టంతో తినే తిండికి చాలా తేడా ఉంటుంది. ఉంటుందా లేదా? అలాగే ఇష్టంతో భగవంతుడికి హారతిస్తున్నావా, ఉపచారం చేస్తున్నావా, పండిపోతావు. చూడండి, మామిడి పండు ఒక చెట్టు, మామిడి సీజన్ కాబట్టి మామిడి చెట్టుకు ఒక పండు ఉంది, ఒక కాయ ఉంది. మీరు ఏం చేస్తారు? ఆ కాయ తెంపడానికి మీ కందుతే మీరు తెంపుతారు, అందకపోతే ఒక కర్ర కడతారు. ఇంకా అది అందనంత కొమ్మలు ఉందనుకోండి, కొంతమంది తుంటరులు ఏం చేస్తారు, రాయితో కొడతారు. ఎన్నో దెబ్బల కానీ ఆ రాయి కింద రాలి కింద పడదు. మీరు ఏ ప్రమేయం లేకుండా పండిపోయింది అనుకోండి పండు, ఎవరు కొట్టక్కలే, ఎవరు తుంచక్కలే, దానంతట అదే రాలిపోతుంది, రాలిపోతుందా? అందుకే మూలిగే నక్క మీద తాటిపండు పట్టమని ఒక సామెతను చూశారు. ఇదే సామెత అంటే మనము భగవంతుణ్ణి పండిపోయినప్పుడు ఆ పండు ఎలాగైతే రాలిపోతుందో, పండిపోయినప్పుడు ఆ పండు ఎలా రాలిపోతుందో, మనం కూడా పూజలో అలా పండిపోవాలి, రాలినంతగా భగవంతుడి పాదాల మీద రాలిపోవాలి. అది మనకు కర్పూరానికి గొప్పతనం. ఇంకొక విషయం చెప్తా, కర్పూరంలో ఒక పరమరాశి అని చెప్తా. కర్పూరపు ముద్ద వెలిగించాం, స్వామికి ఇష్టంతో ఇస్తున్నాం హారతి. మనం చూస్తూ ఉండగానే కర్పూరం కరిగిపోతూ ఉంటుంది. అప్పటిదాకా ఒక వెలుగు వెలిగింది, ఒక పొగ వచ్చేసింది, కర్పూరం కరిగిపోతుంది. తెలుస్తుంది కదా? చూడండి, జీవితం కూడా కర్పూర హారతి వలె సంసార సాగరం, కర్పూరం వలె కర్పూర గౌరం, కరుణావతారం, సంసార సాగరం, భుజేంద్రహారం. అలా భగవంతుడి దగ్గర ఉండే 2 నిమిషాలైన ఎంత వెలుగు ఉంటుందండి. ఒక ముద్ద కర్పూరం ఎంత పెట్టండి, ఒక 2 నిమిషాల పాటు అసలు ఎంత తేజస్సు ఉంటుంది. ఆ చైతన్యం అలా తిప్పుతున్నప్పుడు ఆ జ్వాలాముఖి, ఆ వైష్ణవి, ఆ లలితా పరమేశ్వరికి, ఆ మహాదేవుడికి, ఆ దుర్గమ్మకి ఇలా ఇస్తున్నప్పుడు ఒక తెలియనటువంటి ఒక తేజస్సు మనలో ప్రవేశిస్తుంది. అగ్నిర్వా ఏతేస్మాన్ దేవాభ్య, ఆ యొక్క అగ్ని మనలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక తెలియని అగ్నిర్నపాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం, ఆ కర్పూరం ఇస్తున్నప్పుడు ఎంత తేజస్సు వస్తుందంటే అలా చూస్తున్నాం, హారతిస్తున్నాం. హారతిస్తున్నప్పుడు మనస్సంతా కూడా కర్పూరం మీదే, మనస్సు మీద ఉంటుంది. ఇంకా మీకు ఒక రహస్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలాంటి రహస్యం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రపంచంలో ఒక వస్తువు చూసే వెంటనే దాన్ని స్ఫురణలోకి తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడతాం, పడతాం కదా, అదే యథాతథంగా. కానీ మీరు ఇప్పుడే ప్రత్యక్షంగా రేపు పూజలో చూడండి, కర్పూరం ఇచ్చింది, కర్పూరం పక్కన పెట్టిన కూడా ఒక 2 సెకండ్ల పాటు మీ కళ్ళ ముందు ఆ యొక్క జ్యోతి అలాగే దర్శనం అవుతుంది. అందుకే మనకు జ్యోతి దర్శనం అని వింటాం కదా, మకర సంక్రమణ రోజు అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తుంటా కదా, ఆ జ్యోతి కర్పూరపు జ్యోతి అలా వెలుగుతూ ఉంటుంది. ఎలా వెలుగుతుంది అంటే అలా కర్పూరం అంతా కూడా అలా స్వామి ముందు కర్పూరం ఇస్తున్నంతసేపు కూడా మన మనస్సు ఆ కర్పూరం వలె తిరుగుతుంటుంది. ఆ కర్పూరం కాలిపోతున్నప్పుడు మనస్సు నీకు ఒక సూచన చేస్తుంది, చూడరా నాన్న ఎంత శ్రద్ధగా నువ్వు పూజ చేశావో, కర్పూరం వెలిగించావు కదా, కర్పూరం వెలిగించినప్పుడు కర్పూరం ఎలాగైతే శుభ్రంగా కర్పూరం కాలిపోతుందో నీ జీవితం కూడా నీవు మంచి చేశావా, భగవంతుడి ఎందు పుణ్యరూపంలో కర్పూర హారతి వలె నీ ఉంటావు, పాపం చేసావా, అదే కర్పూరాన్ని ఇంకో చోట కూడా వెలిగిస్తారు. అంటే వెలిగించడం ప్రాధాన్యత. అందుకే తెలుగు నాట ఒక సామెత ఉన్నది, కూర్చొని తింటే కొండలు కూడా ఆస్తి కూడా కొండలు కూడా కర్పూర హారతి వలె కరిగిపోతాయి. అంటే కర్పూరము మన జీవితానికి ఒక నిర్దేశనం చేస్తుంది. అరే నానా, భగవంతుడికి ఇష్టమైన హారతి కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, కానీ భగవంతుడు నీవు పండిపోవటానికి నీ ఆయుర్దాయం 70, 80, 100 సంవత్సరాలు నీకు ఆయుర్దాయం ఇచ్చాడు. ఎలా పండిపోతావో, మనం ఎంతసేపు చేస్తున్నామని భగవంతుడికి హారతి, అసలు ఉపచారం ఏ 24 పురాణం ఏం చెప్పింది మనకు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనకు మార్గ మధ్యలో ఎవరైనా పరిచయం అయితే ఆ వ్యక్తితో మనం ఎలా ఉంటాం బాగా గుర్తుపెట్టుకోండి, అతనితో ఉన్న సాన్నిహిత్యం మనకు బాగా పెరుగుతుంది. ఏ ఉపాధి నడుపుతున్నవాడు పరమాత్మ కదా,
ఉపాధిలో ఉన్నవాడు పరమాత్మే కదా, లోపల ఉన్నవాడు ఆత్మస్వరూపమే కదా. మరి అతనితో బంధం పెంచుకోవడానికి, అతనిచ్చినటువంటి దేహం వాడుతున్న నీకు 2 నిమిషాలు అతనికి అర్చన చేయడానికి ఏమంత కష్టం వస్తుంది? నీవు ప్రారంధ కర్మ నుంచి తొలగించుకోవడం కోసమే భగవంతుని ఆరాధన చేస్తావు. భగవంతుడు, నువ్వు ఆరాధన చేయవు, ఏమీ నష్టం లేదు. నువ్వు ఆరాధన చేయనంత మాత్రం చేత పురాణంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలను నువ్వు స్వీకరించి నలుగురికి చెప్పకపోవడం వల్ల నీ ప్లేస్లో ఇంకోటి ఉంటాడు. కానీ భగవంతుడు నీకు వాకిచ్చినందుకు నేను చెబితే నా శరీరంలో ఉన్నటువంటి మా పదార్థం అంతా ఖర్చు అయిపోతుంటే ఎందుకుగా శరీరం తీసి పక్కన పడి పరులకు ఉపయోగపడని దేహం దేహమే కాదు నా ఉద్దేశంలో. మనం పరులకి ఉపయోగపడాలి, ధర్మం కొరకు ఉపయోగ పరులకు ఉపయోగపడిన నమాడమైన జాగ్రత్తగా పనికి రాని వాటికి ఉపయోగపడకూడదు. పనికొచ్చే ఒక సద్గుణ విషయాలు. అందుకే ఈ చరాచర సృష్టిలో గురువుకు అంత స్థానం ఎందుకు వేశారు తెలుసా? గురువు చెప్పాడంటే అమ్మవారు కూడా తెలిసి తీరుతుంది. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే అమ్మవారు కూడా ఖచ్చితంగా ఒక గురువు వాక్యం వస్తే అమ్మ ఫలానా వ్యక్తికి ఇవ్వమ్మా అన్నాడు. ఇతను నిత్య సాధకుడయ్యుండి, దేవి ఉపాసకుడయ్యుండి, బ్రహ్మాండమైన వక్త అయ్యుండి, మంచి సాధన తత్వరమైన జీవితం ఉండే ఖచ్చితంగా అమ్మవారు కూడా చేసి తీరుతుంది. కాబట్టి ఆ సాధకుడిగా కర్పూరం ఇస్తున్నప్పుడు మన జీవిత గమనం కూడా మనం గమనిస్తున్నాం, చూశాం కదా. అంటే కర్పూర మంగళహారతి చింద్రత, ఇక భగవంతుడి ముందు కూర్చొని భగవాన్ నేను అర్చన చేసి నీకు కర్పూరం ఇచ్చాను, కర్పూర మంగళ నీరాజనం దర్శయామి అన్నారు. అంటే నీరాజన అంటే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇక్కడితోటి ఉపచారాలు మనకు పూర్తవుతున్నాయి. కాబట్టి రేపటి రోజున మనం బాగా గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున మనము మంత్రపుష్పము, ప్రదక్షిణ ఇవన్నీ కూడా ఎలా చేయాలో చూసే ప్రయత్నం చేద్దాము. మనము కర్పూరాన్ని పరమ పవిత్రంగా ఇవ్వడం మనకు అలవాటవ్వాలి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.